మన ఇంటికి నలుగురు చుట్టాలు వస్తున్నారంటేనే తెగ హడావిడి పడిపోతాం వారికి ఏం వంటలు చేయాలో ఎలా మెప్పించాలా అని గాబరా పడుతూ ఉంటాం అలాంటిది ఏకంగా మూడు లక్షల మందికి వంటలు చేయడం అంటే ఎలా ఉంటుందో ఊహించండి లక్షల మందికి ఆతిథ్యం ఇవ్వడం ఎంత పెద్ద టాస్క్ ఆలోచించండి ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అదే చేస్తున్నారు వందో రెండొందలో కాదు ఏకంగా మూడు లక్షల మందికి ఆతిథ్యం ఇచ్చేందుకు రెడీ అయ్యారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కూతురు వివాహ రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు చేశారు ఖమ్మంలో జరగనున్న రిసెప్షన్ కు ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఆహ్వానం అందించారు మూడు లక్షల మందికి వంట ఏర్పాట్లు చేస్తున్నారు ఆకాశం అంత పందిరి భూదేవంత పీఠ అంటూ పెళ్లిలలో నిత్యం వింటూనే ఉంటాం అదే నిజం చేశారు పొంగులేటి భవిష్యత నేల రిసెప్షన్ వేదికను ఇరవై తీర్చిదిద్దారు విద్యుత్ కాంతలతో ఔరా అంటున్నారు ఐదు ఎకరాల్లో భోజన వేదికలను సిద్ధం చేశారు వేలల్లో వచ్చే వాహనాల కోసం వంద ఎకరాల్లో పార్కింగ్ వసతిని ఏర్పాటు చేశారు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సొంత డబ్బుతో రెండు స్టీల్ బ్రిడ్లను సైతం నిర్మించారు అతిథుల అంచనాలకు మించి వచ్చినా సమస్యలు లేకుండా పగడపంది ఏర్పాట్లు చేశారు ఇందుకోసం కోట్ల రూపాయలను వెచ్చించారు పొంగులేటి రిసెప్షన్ కు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి వంటల కోసమే దాదాపు రెండు వందల మంది పనిచేస్తున్నారు అతిథులకు ఇరవై పసందైన వంటకాలను సిద్ధం చేశారు అతిథులు వివాహ వేదికను చేరుకునేందుకు రెండు కోట్ల రూపాయల సొంత డబ్బుతో రెండు స్టీల్ బ్రిడ్జ్లను నిర్మించారు విఐపీలు మహిళల కోసం ప్రత్యేక భోజన ఏర్పాట్లను సిద్ధం చేశారు పొంగులేటి కూతురు వివాహ రిసెప్షన్ ఏర్పాట్లపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు మాజీ ఎంపీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి కూతురు రిసెప్షన్కు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తం ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ పక్కన ఉన్నటువంటి నూట యాభై ఎకరాలలో ఈ వేదిక ఏర్పాటు చేశారు నూట యాభై ఎకరాలలో ఇరవై ఐదు ఎకరాలు రిసెప్షన్ వేదిక భారీ సెట్టింగ్స్తో ఏర్పాటు చేశారు మిగిలిన వంద ఎకరాలలో పార్కింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు మరో ఇరవై ఐదు ఎకరాలలో మొత్తం పదిహేడు కౌంటర్లు ఏర్పాటు చేసి భోజనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణలో వంటల్లో చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నటువంటి ప్రసిద్ధ యాదమ్మ ఈ వంటకాలు చేస్తున్నారు మొత్తం వెజ్ నాన్ వెజ్కి సంబంధించి ఇరవై వంటకాలు ఆమె చేస్తున్నారు ఆమె కింద దాదాపుగా రెండు వందల మంది వంటల్లో సహాయకులుగా నియమితులై ఆమెకి సహాయం చేస్తున్నారు పార్కింగ్ సంబంధించి మనం ఒకసారి చూస్తే వంద ఎకరాలలో పార్కింగ్ ఇక్కడ కెనాల్ మీద రెండు స్టీల్ బ్రిడ్జ్లు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో దాదాపుగా రెండు కోట్లతో రెండు బ్రిడ్జ్లు కూడా నిర్మించారు మొత్తం లోపలికి రావడానికి బయటికి వెళ్ళటానికి రెండు మార్గాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది విఐపీలు మహిళలకు ప్రత్యేకంగా భోజనాలు కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూల నుంచి ఆయన అనుచరులు అభిమానులు పార్టీ కార్యకర్తలు మూడు లక్షల మందికి పైగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దానికి సంబంధించి అందుకనుగుణంగా పార్కింగ్ భోజన ఏర్పాట్లు కూడా అన్ని భారీ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది కెమెరామెన్ అప్పారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం